తిరుదొడ్డి మండల కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి మరి నర్సన్న గారికి ముఖ్య అతిథులు ఈ మండల ఇన్చార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ సోదరుడు రేవంత్ రెడ్డి గారికి టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ బీజేపీ ప్రభుత్వము ఈ రెండు కూడా సమాన దూరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ సెంట్రల్ లో పోయినాక ఇక్కడ రాష్ట్రంలో పోయినాక ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇవాల బీజేపీలో వచ్చి ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు మాదేం లేదని చెప్పుకున్నా కేంద్రంలో వాళ్ళు ఉన్నారు మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పుకున్నా ఇద్దరు తోడు దొంగలే ఇద్దరు ఒకే తాటి ముక్కల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ప్రజలకు ఏం చేసిందేం లేదు కేవలం వాళ్ళు ఏమన్నా చేస్తున్నారంటే ప్రజలకు ఉన్నటువంటి బాధల్ని పక్కన పెట్టి ఎమోషన్స్ తో అంటే మన యొక్క సెంటిమెంట్ల తోటి రాజకీయ ప్రయోజనాలు వారు వారి కుటుంబాలు వారి పార్టీలు పొందే ప్రయత్నమే చేసినే తప్ప అక్కడనేటువంటి సమస్యల్ని ఎక్కడ కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఈ రెండు పార్టీలు ఉన్నటువంటి విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి అదే విధంగా కేసీఆర్ గారు మరి ఇక్కడనేటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చేస్తా అచ్చేస్తా అని చెప్పి ఏది చేసింది లేదు ఏ ఊర్లపైనా కూడా ఇందిరమ్మ ఇల్లే కనబడతాయి ఏ ఊర్లపైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి కమ్యూనిటీ హాల్లే కనబడతాయి చెక్ డామ్లే కనబడతాయి రోడ్లే కనబడతాయి కానీ కేవలం వాళ్ళ మాటలు మాత్రమే మూటల్లా కనబడతాయి ఏ ఒక్క మాట మన ఇంటికి ఉపయోగపడేది కాదు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే అనేక రకాల మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత మళ్ళీ ముఖం చూపించినటువంటి పరిస్థితి వాళ్ళది చూపించారు వాళ్ళు అందుకోసం కార్యకర్తలకు అందరికీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అందరం ధైర్యంగా ఈ రోజు రాష్ట్రమంతా చూస్తా ఉంది దుబ్బాక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కేసీఆర్ గారు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా మీకు మీకు ఉద్యోగాలు లేవని చెప్పారు జీవనభృతి లేదన్నారు ఇప్పుడు ఇల్లు ఇవ్వమని చెప్పారు ఈ రకంగా అనేక మాయ మాటలు అంటే అంత ఓట్ల కంటే ముందేమో అనేక మాటలు చెప్పారు ఇస్తామని ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడేమో ఎలక్షన్లు వచ్చేటట్టు లేవనుకోని మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాల్లో డైరెక్ట్ చెప్పారు।